జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏదైతే పాదయాత్రలో పేద కష్టాలు చూశారో ఆ పేదల కోసం పనిచేసే ప్రభుత్వం. అంతేగాని డబ్బున్నవాడిని ఇంకా డబ్బున్నవాడిని చేయటం, గొప్పవాడిని ఇంకా గొప్పవాడిని చేసే ప్రభుత్వం కాదు. పర్లేదు, వాళ్ళ యొక్క మాకు ప్రశంసలు అవసరం. మాకు పేదవాడి కళ్ళల్లో కన్నీళ్లు లేకుండా ఉంటే చాలు. పేదవాడికి ఆనాడు పెద్దలు చెప్పారు ఏమని, రోటి కపడ మకాన్. ఈ భారతదేశ జనాభా 130 కోట్లైనా కూడా ఇప్పటికీ 40% ప్రజలు ఈ మూడింటికి నోచుకోకుండా ఉన్నారు 70 ఏళ్ళ స్వతంత్ర భారతదేశ చరిత్రలో. సో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి ఉద్దేశం ఏంటంటే, ముందు ప్రతి వాడికి ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి వాడికి ఇల్లు ఉండాలి, తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్టలు ఉండాలి. అది అంటే పేదరికం మీద మేము పోరాటం చేస్తున్నాం, కానీ తెలుగుదేశం పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, ఇంకోళ్ళ మీద మాకు ఎలాంటి వ్యక్తిగత కక్షలు కానీ ఎలాంటి వ్యక్తిగత కార్పణ్యాలు లేవని మీ అందరి ద్వారా తెలియజేస్తాను. కాబట్టి మీ అందరూ నా విజ్ఞప్తి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు తక్షణమే స్పందించాలి. మరి పల్లా శ్రీనివాసరావు గారు పార్లమెంటరీ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు, మాజీ శాసనసభ్యుడు, అలాగే ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు. మరి ఇన్ని ఎకరాలు భూమి, ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటుందనే దాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు సమర్థిస్తారా, సమర్థించి ఆయన కంటిన్యూ చేస్తారా, లేకపోతే ప్రభుత్వానికి సహకరించి ఆయన పార్టీ అధ్యక్ష పదవిని తొలగిస్తారో, అది వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. తప్పనిసరిగా మేమైతే డిమాండ్ చేస్తున్నాం. మరి ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళు అయినా సరే వాళ్ళ దగ్గర నుంచి ప్రభుత్వ భూములు వెనక్కి తీసుకోవాలి, దోషుల్ని కఠినంగా శిక్షించాలి, ఆ భూముల్ని పేదవాళ్ళకి పంచాలి అన్నదే మా ప్రభుత్వ ధోరణి. దీంట్లో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా మేము దీన్ని మేము తిప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విషయాలన్నీ కూడా విశాఖ ప్రజలు గమనించాలని కూడా మేము కోరుతున్నాం. ఇప్పుడే చెప్పారు మా శాసనసభ్యులు, విజయసాయిరెడ్డి గారు కానీ మేము కానీ ఎవరైనా సరే ఈ 2 సంవత్సరాల కాలంలో చెప్పండి ఒక్క ప్రభుత్వ భూమిని గజవన్న మేము ఎవరిదైనా కబ్జా చేశారు. అయిపోయినాక నేను కూడా కోరుతాను చంద్రబాబు గారికి, ఆయన 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు, ఇది అంటాడు, ఇంకా రాజకీయ గురించి మాట్లాడాలి వస్తే ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారు గారు ప్రత్యర్థి, చంద్రబాబు గారు ప్రత్యర్థి లోకేష్. లోకేష్ ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ లెగదు. ఇంకా దానికి చిన్న ఎగ్జాంపుల్ మొన్న డాక్టర్ సుధాకర్ అనే ఆయన గౌరవనీయ డాక్టర్ గారు ఆయన అనారోగ్య దృష్ట్యా చనిపోయారు, దాన్ని మీ అందరం కూడా సానుభూతి తెలియజేస్తాం. లోకేష్ గారు దాన్ని కూడా రాజకీయం చేయాలని విశాఖపట్నం వచ్చి పక్కనే మనందరం చూసాం, సబ్బమరి గారు మరి ఆయన కూడా అనారోగ్యంతో చనిపోయారు 5 నిమిషాలు అక్కడి నుంచి అక్కడికి. కనీసం సబ్బమరి గారు బతుకున్నంత కాలం, సబ్బమరి గారు యాక్చువల్గా చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడదు, ఆయన యాక్చువల్గా కాంగ్రెస్ వారు సరే, కొన్ని కారణాల వల్ల తెలుగుదేశం పార్టీకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆయనకి ఆనాడు నార్త్ టికెట్ అడిగితే నార్త్ టికెట్ కూడా ఇవ్వలేదు, ఏదో భీములు ఎవరు రాకపోతే భీములు ఇచ్చారు. వాళ్ళు చనిపోయిన తర్వాత న్యాయం చేస్తారంటే 5 నిమిషాలు అక్కడికి వెళ్ళి పరామర్శించేంత టైం కూడా లేదు. ఎందుకు చెప్తానంటే ముఖ్యంగా మా పాత మిత్రులు రఘురామకృష్ణ లాంటి వ్యక్తులు తెలుసుకోవాలి, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ మనుషుల్ని ఎలా వాడుకుంటారు, వాళ్ళ అవసరం తీరిపోయిన తర్వాత ఎలా వదిలేస్తారని చెప్పడానికి ఉదాహరణ. అంటే వీళ్ళ యొక్క రాజకీయం కోసం మనుషుల్ని కానీ వాళ్ళ చావుల్ని కానీ ప్రతి విషయాన్ని కూడా పొద్దున్న లేచిందని సాయంత్రం వరకు రాజకీయం 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 చేయటం, అలాగే అభివృద్ధిని అడ్డుకుంటాం, జగన్ ఏళ్ళ పట్టాలంటే అడ్డుకుంటాం, ఇంగ్లీష్ మీడియం అంటే అడ్డుకుంటాం, 3 రాజ్యాలంటే అడ్డుకుంటాం, కొన్ని వ్యవస్థల్ని గుప్పిట్లో పెట్టుకుని అడ్డుకుంటాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రాకూడదు. తర్వాత ఈ ఇవాళ రోజు రాసుకుని వస్తున్నారు భూములు తాకడి పెడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు, దాంట్లో 5 సంవత్సరాలు ఏమో రాష్ట్రం విడిపోయిన తర్వాత, అంతకుముందేమో 10 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రంలో. ఆయన విశాఖపట్నంలో ఉన్న భూములన్నీ కూడా ఉడావారు ద్వారా మరి ఇక్కడ అమ్మి ఈ డబ్బులు తీసుకెళ్లి హైదరాబాద్లో ఖర్చు పెట్టలేదేనా? అప్పుడు ఏమైపోయారు, అప్పుడు ఉన్నారు ఈ మంత్రులు చంద్రబాబు ప్రభుత్వంలో, విశాఖలో ఉన్న భూములు అమ్మేసి విశాఖ అభివృద్ధి ఖర్చు పెట్టకుండా ఉడ ద్వారా అవన్నీ కూడా హైదరాబాద్లో ఖర్చు పెట్టారు. అదేమనంటే రాజధాని ఉమ్మడి రాష్ట్రం అని చెప్పారు. అంటే ఇక్కడ మేమొకటే కోరుతున్నాం, మేము కానీ మా ప్రభుత్వం కానీ భూముల విషయం కావచ్చు, ఇంకోటి విషయం కావచ్చు, మరి ఏది చేసినా పేద ప్రజల సంక్షేమం కోసం చేస్తాం తప్పనుంచి మా వ్యక్తిగత స్వార్థం కోసం చేయమని మీ అందరికి కూడా పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ, రెండోది అభివృద్ధి గురించి కూడా చెప్తున్నారు. ఆయన దిగిపోయే ముందు
లాస్ట్ గవర్నమెంట్లో దిగిపోయే ముందు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు టైం వేస్ట్ చేయను. ఆదివారం పూట మన ఫ్లైఓవర్ ఎన్ఏడి ఫ్లైఓవర్ మీద తెలుసు, శంకుస్థాపన చేసి వెళ్ళిపోయాడు. అంటే ఆయనకి ఇప్పుడు కూడా ఎలక్షన్ ముందు గుర్తొస్తారు ప్రజలు కానీ అభివృద్ధి కానీ. మరి అది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో టూ ఇయర్స్లో కంప్లీట్ చేసినా లేదు, 150 కోట్లు ఖర్చు పెట్టాం. త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారి చేతుల మీద కూడా మరి ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఒక 4 ఫ్లైఓవర్లు కట్టాలి, గాజువాక మరి బద్దలిపాలెం అని మన డీపీఆర్ కూడా రెడీ చేయడం జరిగింది, జీవన్ గారు అవి కూడా